అన్నిటికంటే ముఖ్యమైంది ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళ సాధికారిత. యువ మహిళ సాధికారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో మహిళలకు 50% టికెట్లు ఇచ్చిండ్రు. ప్రియాంక గాంధీ గారు మహిళా పక్షపాతి, ముఖ్యంగా చదువుకునే విద్యార్థినులను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందుకే మిత్రులారా, యువత భవితాయ్ కాంగ్రెస్ నినాదం, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ విధానం. ఈ 5 ప్రధానమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. గట్టిగా, ఇంకా గట్టిగా కేసీఆర్ కినిపించాలి, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా కొట్టాలి. ఇది ఏ పాంచ్ ముద్దే హమ్ లోగ్ ఆజ్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కే నామ్ పే హమ్ సబ్కా ఇన్ లోగోం కా సబ్కా మదద్ లే లియే ఆప్కే నేతృత్వ మే హమారా యే జో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హే ఆనే వాలే నయా సాల్ కాంగ్రెస్ నయా సర్కార్ బనేగా ఏక్ సాల్ కే